పచ్చదనం పెంపు, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్న భావన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే తమ తపన అని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అని తెలిపారు. ఆ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. తాను చేపట్టిన కార్యక్రమం 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహణ, భవిష్యత్ ప్రణాళికలపై సంతోష్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి చూద్దాం. పచ్చదనం పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ కార్యధార కార్యక్రమానికి తోడుగా ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో సంతోష్ కుమార్ గారు మాతో. సంతోష్ కుమార్ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కార్యధారం పేరిట ఒక పెద్ద బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మానవ ప్రయత్నం అది. మీరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రత్యేకంగా చేపట్టాల్సిన ఉద్దేశం ఎందుకు వచ్చింది 4 ఏళ్ల క్రితం నాడు? 4 ఏళ్ల క్రితం కాదండి, పాస్ట్ 25 ఇయర్స్. మనకు తెలిసింది 8 సంవత్సరాలుగా తెలంగాణ కార్యధారం చేస్తున్నారని అందరికీ తెలుసు. అంతకన్నా ముందు కూడా కేసీఆర్ గారు తను చంద్రశేఖరరావు గారుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే సిద్దిపేటగా ఉన్నప్పుడు సిద్దిపేట కార్యధారం అనే కార్యక్రమం పేరిట తను చేస్తూ వస్తున్నారు. యాజ్ ఎమ్మెల్యే తను ఇంటింటికి మొక్కలు పంచి, మొక్కలు ఎవరైతే బాగా పెంచుతారో వాటిని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి అట్లా ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. దాని తర్వాత ఆయన పెట్ సబ్జెక్ట్ ఇది. 8 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నాం. 8 ఏళ్ల క్రింద మనకు 24% ఉన్న గ్రీన్ కవర్. మీరు మొన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చిన లెక్కల ప్రకారం నౌ ఇట్ హెస్ ఇంక్రీజ్ టు 8.2% అని, అండ్ మనం అనుకున్న 33% వీఆర్ రీచింగ్ వెరీ సూన్. ఆయనకున్న నిబద్ధత అనుకోండి, ఆయన పర్సువేషన్ అనుకోండి, 240 కోట్ల మొక్కల్ని ఇప్పటివరకు పెంచడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. నేను మొన్న యాజ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ స్టాండింగ్ కమిటీలో ఉండి నేను గుజరాత్ వెళ్ళాను. గుజరాత్లో ఎవ్రీబడి వాజ్ అప్రిషియేటింగ్, అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారని. ఆయన ఇంత చేస్తూ వస్తున్న ఆయన ఇన్స్పిరేషన్తో నేను మొదలుపెట్టినానండి. 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్. ఏ ఒక్కరోజు కూడా తీసుకున్న కార్యక్రమం ఆగలేదు. మీరు ఏ ఛాలెంజ్ తీసుకోండి, జనరల్గా 3 నెలలో 6 నెలలో దానికి లైఫ్ అయిపోతుంది. అట్లాంటిది దిస్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ ద సొసైటీ అనే ఒక దీంతో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, పెట్టిన మొక్కల్ని కాపాడుకుంటున్నారు, పెట్టిన మొక్కల్ని పెంచుకుంటున్నారు. మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి ఇది పాతుకుపోతే, ఇంపార్టెన్స్ తెలిస్తే ఇట్ విల్ నెవర్ డై. మొక్కలు నాటి సంరక్షణతో పాటు మీరు అడవులను కూడా, అటవీ ప్రాంతాన్ని కూడా దత్తత తీసుకున్నారు. దానికి సంబంధించి కీసర్లో ఎలా ఉంది, పురోభివృద్ధి ఉంది, ఏమేమి చేశారు? కీసర్లో మేము పాస్ట్ 2-2.5 ఇయర్స్గా 50,000 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. వాటిని కాపాడుకుంటున్నాం, చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నాం. దాని తర్వాత 100 ఏకర్స్లో ఈకో పార్క్ ఒకటి డెవలప్ చేస్తున్నాం. బికాజ్ అక్కడ వచ్చే భక్తులకు, పిల్లలు వాళ్ళు సేద తీరడానికి ఒక ఈకో పార్క్ డెవలప్ చేస్తున్నాము. చుట్టూ ఫెన్సింగ్ వచ్చింది, మొక్కల్ని కాపాడుతున్నాము, అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ వెరీ వెల్. దాని తర్వాత ప్రభాస్ గారు తీసుకున్నారు, మీకు తెలుసు, 1600 ఏకర్స్. దాని తర్వాత హెటరు పార్థసారథి రెడ్డి గారు తీసుకున్నారు. దాని తర్వాత నాగార్జున గారు తీసుకున్నారు, దేర్ ఫ్యామిలీ అక్కినేని గారి మెమరీలో అది తీసుకోవడం జరిగింది. దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఫారెస్ట్ అడాప్షన్ అంటున్నారు, ఆల్రెడీ రాష్ట్ర అటవీ శాఖ ఉంది, అటవీలు, అటవీ పునరుజ్జీవన పనులు ఇవన్నీ టేకప్ చేస్తుంది. అంటే ప్రత్యేకంగా మీ అటవీలు దత్తత తీసుకోవడం ద్వారా మీరు అంటే ఏంది కాన్సెప్ట్? టు ఇన్వాల్వ్ పీపుల్ ఇన్ ఇట్. వాళ్ళ సి మనకు హెచ్ఎండిఏలో చూసుకుంటే 88 అర్బన్ పార్క్స్ ఉన్నాయండి. 200 ఎకరాల నుండి మొదలు పెడితే 7-8 ఎకరాల వరకు డిఫరెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ తెలంగాణ అండర్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దిస్ అంటే మీన్ అంతకుముందు 2014 తర్వాత అని చెప్పుకోవచ్చు, అంత అద్భుతమైన చేంజ్ ఉంది. అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటే మంచిదని నాకు వచ్చిన ఆలోచన నేను వీళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో దట్ సెట్ మేము తప్పకుండా చేస్తాము, మేము చేసే కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాము అంటే త్రూ ప్రాపర్ ఇది వాళ్ళు చెక్స్ ఇవ్వడం జరుగుద్ది టెండరింగ్ ద్వారా. దాన్ని ఫెన్సింగ్ కానీ, లోపల మొక్కలు పెట్టడం కానీ, చిన్న చిన్న అర్బన్ పార్క్స్ డెవలప్ చేయడం కానీ అదంతా చేస్తున్నాం. పీపుల్స్ పార్టిసిపేషన్ ఇస్ ఎనీ టైమ్, అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు, అది నా మెయిన్ మోటో అండి. సాధారణంగా మీరు ఒక వృక్షవేదం అనే ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చినారు, దాని ప్రధానంగా వృక్షవేదం పుస్తకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు మీరు? వృక్షవేదం 2 కూడా తీసుకొస్తున్నాం. వృక్షాలకు సంబంధించి వివిధ ఉపనిషత్తులు, వేదాలలో ఉన్న శ్లోకాలను వాటిని తీసుకొని
ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ బికాస్ దిస్ ఇస్ పాన్ ఇండియా యూనివర్సల్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ హిందీ తెలుగు సాంస్క్రిట్లో పెట్టి వాటి ఇంపార్టెన్స్ చెప్తూ సి మై మెయిన్ మోటో ఈజ్ అవేర్ పీపుల్ కొంత ప్రాచుర్యం తీసుకొద్దామనే దానిలో భాగంగా చేయడం జరుగుతుంది అండ్ వృక్షవేదం 1 అయిపోయింది వృక్షవేదం 2 ఈజ్ అండర్ ప్రాసెస్ ఇప్పటికే చాలామంది అన్ని వర్గాల వారు ఇందులో భాగస్వాములు అయ్యారు వివిధ రంగాల ప్రముఖులు కావచ్చు సామాన్యులు కావచ్చు వనజీవి రామయ్య లాంటి వారు కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి మేము ఈసారి అయితే మా మెయిన్ మోటో అడాప్ట్ ఫారెస్ట్ దానికి సంబంధించి మెయిన్గా తీసుకొని ముందుకు పోతున్నాం దాంతోపాటు గత 3-4 నెలలుగా వి హావ్ టేకెన్ అప్ ట్రాన్స్లొకేట్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క చెట్టు మనం ఇప్పుడు పెట్టి పెంచడానికి తరాలు అవుద్ది అట్లాంటి తరతరాలుగా ఉన్న చెట్లను మనం కొట్టేయడము వాటిని కారణాల వల్ల వాటిని చంపేయడం జరుగుతుంది ఇవే సో వాటిని కాపాడే ప్రయత్నంలో హావ్ టేకెన్ అప్ ఈసారి ఫారెస్ట్ అడాప్షన్ ఒకటి మెయిన్గా తీసుకుందామని రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది సద్గురు ఛాలెంజ్ 5th తను తనని భాగస్వామ్యం చేస్తూ మేము కూడా అంటే ఇన్ అసోసియేషన్ విత్ దెమ్ సాయిల్ని కాపాడుకునే ప్రయత్నంలో సేఫ్ సాయిల్ ప్రోగ్రామ్ తను చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా మా వంతు కృషి మేము కూడా చేస్తామని వాళ్ళకి ప్రామిస్ చేసినాం అట్ ద సేమ్ టైం మొక్కలు పెట్టి మొక్కకు మట్టికి విడదీయరు అనుబంధం ఉంటుంది సో అందుకని మేము కూడా దానిలో పార్టిసిపేట్ అయినాం అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ముల్లూరు అర్బన్ ఫారెస్ట్లో 10,000 మొక్కలు విత్ హిస్ డిసిపల్స్ వాళ్ళ వాళ్ళ డివోటీస్ ఉంటారు మా కార్యకర్తలు మా వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసుకుంటారు మా పార్టీ కార్యకర్తలు అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ 10,000 మొక్కలు పెట్టే కార్యక్రమం 1:32 తను టైం ఇచ్చినారు మాకు ఐఎమ్ కైండ్ ఎనఫ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జగ్గి వాసుదేవ్ గారు చివరగా మీరు ఈ 5వ వసంతంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అడుగు పెడుతున్నారు ఏం చెప్తారు సాధారణంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేను వేదిక ఏదైనా ఏది అంటే ఇంటర్వ్యూ అయినా ఇంకోటైనా నేను చెప్పేది ఒకటే లెటస్ ప్లాంట్ ఎ ట్రీ ప్రొటెక్ట్ ఇట్ అండ్ ప్రమోట్ టు అదర్స్ టు ప్లాంట్ చేయమని ఇతరుని ఇన్ఫ్లుయెన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ మనం చెప్తూ ఒకసారి జనరేషన్స్ దీన్ని ఇంబైబ్ చేసుకుంటే దీనికి తిరుగు ఉండదండి మరణం ఉండదు వారి బర్త్డే రోజు కానీ ఒక భాగం కావాలన్నది నా ఆశ నా కోరిక అండ్ మేము చేస్తున్నది కూడా అది ఒక మనిషికి తన చేయాలనే జిజ్ఞాస ఒకసారి మొదలుపోయితే ఇట్ విల్ గో టు హిస్ చిల్డ్రన్ సో తరాలకు వ్యాప్తి చెందుతుందని నేను భావిస్తున్నాను అందుకే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని అండ్ దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ దిస్ ఇస్ ఫర్ ద పీపుల్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్